రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీఆర్ బాండ్ల పేరుతో అధికారిక పార్టీ నేతలు 50,000 కోట్లు స్కామ్ చేశారని టీడీపీ సంచలన ఆరోపణలు చేస్తోంది. గతంలో వైసీపీ హయాంలోనూ ఇలానే 42,000 కోట్లు స్కామ్ చేశారని గుర్తు చేస్తోంది. దీన్ని తవ్వితీసే పనిలో కూటమి సర్కార్ బిజీగా ఉంది. ఇప్పటికే తాడేపల్లిగూడెం, తిరుపతితో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు టీడీఆర్ బాండ్ల అవినీతిని వెలికి తీసే పనిలో ఉన్నారు. ఇంతకీ టీడీఆర్ బాండ్లంటే ఏంటి, వాటిని ఎలా జారీ చేస్తారు? టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. సింపుల్ గా చెప్పాలంటే భూమి అభివృద్ధి హక్కుల బదిలీ. రాష్ట్రంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణ, కొత్త నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతున్నప్పుడు స్థానికంగా భూమి నష్టపోయే యాజమానులకు సాధారణంగా టీడీఆర్ బాండ్లు జారీ చేస్తుంటారు. ఇలా జారీ చేసిన బాండ్లను తీసుకుని ఆయా భూమి లేదా స్థలాల యాజమానులు తమ ఆస్తుల్ని ప్రభుత్వానికి అభివృద్ధి కోసం ఇస్తుంటారు. ఈ బాండ్లను నిర్ణీత సమయంలో ప్రభుత్వానికి తిరిగి అమ్ముకుంటే అప్పటి రేట్ల ప్రకారం ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇలా ఓ ప్రత్యేక సందర్భంలో ప్రభుత్వం ఇలా ప్రైవేటు భూముల్ని లేదా స్థలాల్ని వాటి యాజమానుల నుంచి తీసుకుని వారికి టీడీఆర్ బాండ్లు జారీ చేయడం సర్వసాధారణం. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం ఆ పార్టీ నేతలు తక్కువ విలువైన భూముల్ని గంపగుత్తగా కొనేసి తిరిగి వాటిని ప్రభుత్వం చేపట్టే ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాల పథకాల కోసం ఇచ్చి టీడీఆర్ బాండ్లను తీసుకున్నారు. ఇలా తీసుకున్న బాండ్లను తిరిగి అమ్ముకుని భారీగా లబ్ధి పొందారు. వీటి విలువ 50,000 కోట్ల వరకు ఉంటుందనేది టీడీపీ నేతల ఆరోపణ. టీడీఆర్ బాండ్ల పేరుతో 1,000 కోట్ల దోపిడీ జరిగింది. అది తణుకు మనం కొన్ని పత్రికల్లో చూసాం, 36 కోట్లకి 700 ఇచ్చారండి కారుమూడి నాగేశ్వరరావు సారథ్యంలో. అలాగే తిరుపతి అక్కడ సారథ్యం వహించింది కరుణాకర్ రెడ్డి. అక్కడ ఏం జరిగిందంటే ఒక మురికివాడలో పేదలు నివసించే ఏరియాలో దానికి రోడ్లు వేస్తూ దాన్ని మీకు వివరంగా చెప్పాలంటే ఏంటంటే 10,000 రూపాయలు ఉన్నటువంటి గజాన్ని 50,000 రూపాయలు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించి దాని మీద డబల్ టీడీఆర్లు తీసుకోవడం జరిగింది. అలాగే వైజాగ్లో ఎంవి సత్యనారాయణ సారథ్యం, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు సారథ్యం, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి సారథ్యం, ప్రతి చోట కూడా ఒక సారథ్యంలో. అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. ఎందుకంటే టీడీఆర్ బాండ్లు 36 కోట్ల రూపాయలకి ఇవ్వాల్సినవి 700 కోట్లు జరిగిందంటే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వల్ల కాని పని. అది పోయిన ఒక చోట జరిగిందంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది. తాడేపల్లిగూడెంలో కూడా జరిగింది, అలాగే విజయవాడలో కూడా జరిగి ఉండదు. ఇవన్నీ కూడా వెలికి తీస్తాం మేము. ఇన్ని ఏరియాల్లో జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, మాజీ మంత్రులు వల్ల కాదు. ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆర్డర్ అని చెబితే జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్నర్ ఎమ్మెల్యేలో లేదా మినిస్టర్లో చేసేది కాదు. ఒక్క తిరుపతిలోనే టీడీఆర్ బాండ్ల పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలకు దక్కిన కమిషన్లు 500 కోట్లుగా టీడీపీ ఆరోపిస్తోంది. అలాగే కడపలో 700 కోట్లు దండుకున్నారని ఆరోపిస్తోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1,000 కోట్లు తినేశారని విమర్శలు చేస్తోంది. దీనిపై ఎక్కడికక్కడ కలెక్టర్లు విచారణలు ప్రారంభించారు. రాష్ట్రంలో అవసరం లేకపోయినా వైసీపీ నేతలు మంత్రుల సిఫార్సులతో జారీ అయిన టీడీఆర్ బాండ్లు, వాటి ద్వారా జరిగిన అవినీతి డొంక కదులుతోంది. త్వరలో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మూలాలను లాగే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ టీడీఆర్ బాండ్లపై పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలకు అధికారులు ఇచ్చే ముగింపు ఎలా ఉంటుందో చూడాలి.